రిపోర్ట్స్ ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా నీ తల్లి ఈ నరకం నుంచి బయటపడుతుంది. నీకు రిపోర్ట్స్ ఇస్తే తర్వాత మా అమ్మని ఇస్తానని గాని ఎలా నమ్ముతాను? అది నీ ప్రాబ్లం, నాది కాదు. కానీ ఒకటి గుర్తుంచుకో, నా ఆలోచన మారక ముందే నీ నిర్ణయం ఏంటనేది డిసైడ్ అవ్వాలి. ఇంతగా ప్రేమించి నిన్ను ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను, బాధపడుతున్నాను. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను రాహుల్. అది అర్థం చేసుకునే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఐ లవ్ యు ప్రియా, ఐ లవ్ యు. ఇంతకాలం కలిసి పెరిగాం. నేను ఈరోజు నీ సొంత అక్కడ కాకపోవచ్చు, కానీ నీ అక్కనేగా. నా కోసం ఈ సాయం చేయలేవా? నాకు నా తల్లిని చూసుకునే అదృష్టాన్ని ఇవ్వు రాహుల్. ప్లీజ్ ప్లీజ్ రాహుల్, ప్లీజ్ రాహుల్. అమ్మ ఎవరికైనా అమ్మే, అమ్మ కోసం అంటున్నావు కాబట్టి ఆ రిపోర్ట్స్ ఇస్తాను. కానీ నా అక్క విషయంలో అన్యాయం చేయాలని చూస్తే మాత్రం నాలో రాక్షసుని చూస్తావు. తల్లిని కలుసుకోవడానికి నువ్వు నాకు ఇంత సాయం చేస్తుంటే నీకు నేను అన్యాయం చేస్తానా? చందు మీద కేసు విత్డ్రా చేసుకుంటాను రాహుల్, నేను మాట తప్పను. మాట తప్పనని చెప్పగానే నా మాట నమ్మేస్తావా? నిన్న ఎలా నమ్మించాలో నాకు బాగా తెలుసురా. ఇదిగో పూజ రిపోర్ట్స్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ రా రాహుల్. ఒకే రక్తం పంచుకొని పుట్టకపోయినా నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడు వేరా. అందుకే సమయానికి దేవుళ్ళ ఆదుకుని మా అమ్మని నేను కలుసుకోవటానికి సహకరిస్తున్నావు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే పూజ, బాయ్. పిచ్చి వెదవా. పూజ, నా జాగ్రత్తలోనే ఉన్నాను కాబట్టి ఫైల్ తీసుకుని వచ్చాను. నీ మాటలకు జాలుపడి ఆ రిపోర్ట్స్ ఇచ్చాను. నా అక్కకి అన్యాయం చేయాలని చూస్తే నా కాపీ నా దగ్గరే ఉంది. చెప్పానుగా, రిపోర్ట్స్ కన్నా దానికి దాని అమ్మ ముఖ్యమని. చెప్పు పూజ. నీకు రిపోర్ట్స్ ఇస్తాను, మా అమ్మని ఇచ్చేస్తావుగా? రిపోర్ట్స్ నాకు వచ్చాక మీ అమ్మతో నాకేం పని? ఆ మాట మీదే ఉండు. మాట తప్పుతానా? అది నీ విషయంలో. ఎంతైనా పెంచిన ప్రేమ కదా, నిన్ను మోసం చేయనిస్తుందా? ప్రేమలకి అభిమానానికి నువ్వెంత విలువిస్తావో నాకు తెలుసు, కానీ ఆ మాయ మాటలు వదిలేసి మ్యాటర్కి రా. అమ్మని ఎప్పుడు ఇస్తావు? నువ్వు రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను,
మరి ఆలస్యం ఎందుకు బయలుదేరు ఎక్కడికి రావాలి అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరికి రా చెప్తాను వస్తాను కానీ ఒకటి గుర్తుంచుకో ఏదైనా ట్రిక్స్ ప్లే చేయాలని చూస్తే చాలా నష్టపోతావు అదే మాట నువ్వు గుర్తుంచుకో సరే నువ్వు చెప్పిన చోటే కలుద్దాం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీ అమ్మతో నేను వస్తాను నీకు కావాల్సిన రిపోర్ట్స్ తో ఆహా అది ఆట మొదలైందిరా పూజ వస్తుంది పూజ వస్తుంది గాని రిపోర్ట్ తెస్తుందా తెస్తుందిరా తేక తప్పదు అక్క పూజ విషయం నీకు తెలుసు రిపోర్ట్ నీ చేతికొస్తే నీ వల్ల తనకి ఎంత ప్రమాదం ఉందో తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు దాని తల్లి నా దగ్గర ఉంటే తల్లికి ప్రమాదం రిపోర్ట్స్ నా దగ్గర ఉంటే పూజకు ప్రమాదం ప్రమాదము ప్లస్ ప్రమాదము ఈజ్ ఈక్వల్ టు ప్రమాదమే అవుతుంది ప్రమాదము ప్లస్ కాంప్రమైజ్ ఈక్వల్ టు కూడా ప్రమాదమే అవుతుంది కానీ ఇక్కడ ప్రమాదం స్థాయి తగ్గుతుంది కదా అందుకే రిపోర్ట్స్ విషయంలో పూజ కాంప్రమైజ్ అయ్యింది అక్కడ కాంప్రమైజ్ తో పాటు ప్రమాదం కూడా ఉంది అది గుర్తుంచుకో ఇంకేం ప్రమాదం రా పూజ కాంప్రమైజ్ అయితే కార్తీక్ తో ప్రమాదం నువ్వన్నది కరెక్టే రా ఎందుకైనా మంచిది వాడి విషయంలో మనం జాగృతగా ఉండాలి ఓ పంచి నువ్వు కార్తీక్ మీద ఓ కన్నేసి ఉంచు మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయితే పూజ ఒంటరిగా రావాలి తల్లి కన్నా కార్తీక్ ముఖ్యం అనుకుంటే కార్తీక్ తో రావాలి వాడొచ్చాడా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది పద్మవ్యూహం ఛేదించడం తెలిసిన అర్జునుడా యశోధర మాయను ఛేదించగల ఏకైక వ్యక్తి కార్తీక్ వాడు మాత్రం రాకూడదు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు పూజ ఒంటరిగా వచ్చేలా చూడు ఈ ఇంటి ఎలివేషన్ బాగుంది మన బోరబండి ఇంటికి కూడా ఇదే ఎలివేషన్ ఇవ్వాలి నల్గొండు మనట పడుతున్నాడేంటి పైగా నలుగురిని అంటేసుకుని వస్తున్నాడు వామ్ము ఆ రోజు పెళ్ళో అని తిట్టినందుకు మనసులో పెట్టుకుని కొట్టడానికి వస్తున్నాడా ఏంటి ఎందుకైనా మంచిది టైం బాగా లేకపోతే పనికి మానలుడు కూడా పెద్ద మనిషి అవుతాడని పారిపోవటం బెటర్ సునామీ రావాలంటే సముద్రం పక్కన ఉండాలి నాన్నా సునామీ రావాలంటే సముద్రం ఉండాలి నేను ఆలోచించలేదన్నా నల్గొండ మన రింగుల మేడం చూడటానికి వస్తున్నా రింగుల మేడం చూడటానికి వచ్చావా అక్కడికి వెళ్తే అసలు సునామీ ఏంటో తెలుస్తుంది పద పదన్నా ఇలాగ వెళ్తే పంజాబ్
అయినా దున్నపోతలో ఉన్నా ఏదైనా పని చేసుకుని బతకొచ్చుగా. పర్సనాలిటీ కదరా ముఖ్యం. ప్రాబ్లం ప్రాబ్లం అన్న దారి పొడుగు ఎట్టాటో తగులుకుంటారు. నువ్వు పదన్న బాబు తమరు తరు బాబులా ఉన్నారు బాబయ్య. మీరెలా పోతా సాయండి బాబయ్య. ఒరే చెప్పింది నీ కదా పోరా అట్ట కసురుకోకూడదురా. ప్రేమ ప్రేమను చూపించాలి. మన కోసం ఎప్పుడు యశోధరాదేవి దగ్గర అడుక్కునే మనల్ని కూడా ఒకడు అడుక్కునేవాడు ఉన్నాడంటే మన స్థాయి పెరిగినట్టు లెక్క. ఆ ఆత్మసంతృప్తి కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినంటారు. ఆ రూపాయి కూడా మందకాదు, కుక్కను కొడితే డబ్బులు రాలతాయి అంటారు కదా. ఇందాక ఎనకాలగా నువ్వు వచ్చి తగిలినప్పుడు రాలింది ఆ రూపాయి. అన్న ఆ రూపాయి నాదే. అందుకే వాడికి దానం చేశా. మన కోసం మహంకాళ అక్కడ వెయిట్ చేస్తుంటది. నువ్వు బాధ మహంకాళ అదెవరన్న? మనం పోతుంది మేడగిరి కదా. మేడం గారికి ఉన్న మరో పేరు. ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. ఎప్పుడు చెప్పలేదటన్నా? చెప్పలేదని అడిగావు, చెప్పుచ్చు కొట్టుది. అలాంటి పేర్లు మనం మనం పిలుచుకోవడానికి, ఆవిడ పిలవడానికి కాదు. అర్థం కావట్లేదన్నా? అర్థం కాలేదు కాబట్టే నా అనుకున్నావు. లేకపోతే నన్ను తొక్కేసుకుని వెళ్ళిపోయాడు కదా. ఫాలో మీ బాబోయ్. ఇది మామూలు మనిషి కాదు నాయన. ఏంటి కొత్తగా కనిపిస్తున్నావు? నువ్వు వచ్చాక కొత్త జీవితం వచ్చింది కదా. కొత్త జీవితాన్ని కొత్తగా ఎంజాయ్ చేయాలని వచ్చాను. కమాన్ వన్ మినిట్. వావ్ గుడ్. కూర్చో. ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ ఎందుకు? నీకు తెలీదు ప్రియా, ఇంతకాలం నాలో నేను ఎంతో కుమిడిపోయాను. చెప్పుకోవడానికి తోడ్లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈరోజు నీతో ప్రశాంతంగా గడపాలి. ఇంతకాలం నాలో దాచుకున్న బాధల్ని నీతో చెప్పుకోవాలి. వన్ మినిటే. రెండెందుకు? ఒకటి నీకు ఒకటి నాకు. నాకా? చిచి నాకు అలవాటు లేదు. నాకు అలవాటు ఉందా? ప్లీజ్ రాహుల్ నాకొద్దు. నేనంటే నీకు ప్రేమ ఉందా లేదా? ఉంది.
మరి నా కోసం ఖచ్చితంగా తాగాల్సిందే. నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను రాహుల్, కానీ ఇది మాత్రం తాగలేను. వద్దు రాహుల్, నీతో సరదాగా గడపాలని వచ్చాను. అయినా ఇందులో తప్పే ఉంది, ఈ ఒక్కసారి నా కోసం. వద్దు రాహుల్. ఏంటి ప్రియా, ఏది విషయాన్ని చూస్తుంటే ఫీల్ అవుతున్నావు? కమాన్ ప్లీజ్. ఇక్కడ ఉంది మన ఇద్దరమే. ఈ ఏకాంతాన్ని ఎంజాయ్ చేయాలంటే ఇది మనకి ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తుంది. తాగు ప్లీజ్. ప్లీజ్ రాహుల్, నా కోసం ఈ ఒక్కసారి. వద్దు రాహుల్. బాగుందా లేదా? బాగుంది. ఇది మనసు విప్పి మాట్లాడించే మందు. ఇది తాగితే మాటలే కాదు, మనసు బయటపడుతుంది. గుడ్, బాగుంది కదా, ఇంకోటి తాగుతావా? రాహుల్, గతంలో నా కోసం నువ్వు చేసిన తప్పు వల్ల శ్వేత నాకు దూరమైంది అనుకున్నాను, కానీ అందులో నీ తప్పు ఏమీ లేదని నాకు తర్వాత అర్థమైంది. శ్వేత, ఓ నీ మాజీ పలామా? ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు రాహుల్? ఇప్పుడే మాట్లాడుకోవాలి. అవి మాట్లాడితే ఈ మత్తు దిగిపోతుంది, నీ మత్తు దిగిపోతుంది. పర్వాలేదు ప్రియా. శ్వేత, పాపం శ్వేత, తన గురించి తలుచుకుంటేనే ఇంకొంచెం తాగాలనిపిస్తుంది. పాపం శ్వేత, అది నన్ను మోసం చేసింది, దాని గురించి పాపం అంటున్నావా? మోసం శ్వేత, పాపం పాపం. ప్రియా, ప్రియా, లే ప్రియా, లే ప్రియా, 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 లే ప్రియా, చూ ప్రియా, ప్రియా, లే ప్రియా, లే ప్రియా, 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 లే ప్రియా, 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 లే ప్రియా, 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 లే ప్రియా, ప్రియా, లే ప్రియా, ప్రియా, లే ప్రియా, 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 లే ప్రియా, 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 లే ప్రియా. మధ్యలో రాళ్ళు ఉన్నాయండి, రోడ్డు ఏమైనా రిపేర్లో ఉందా? లేదే. మరి రాళ్ళు ఎవరు పెట్టుంటారు? Thank you.
యాదిగాడు ఇంతవరకు ఏం చేశాడో తెలీదు. వాడు రాకుండా వాడి కాళ్ళు విరగొట్టాడో లేక వాడి చేతిలో వీడియో విరగొట్టుకున్నాడో. ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదే. ఎరా ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? ఆ కార్తీక్ గడి సంగతి ఏం చేశావు? ఆ కార్తీక్ గడి పని అయిపోయింది అక్క, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. అంటే వాణ్ణి కారుతో గుద్దితే ఎగిరి అవతల పడ్డాడంతే. గుద్దేశావా? సరిగ్గా చూసావా? వాళ్ళేస్తే ప్రమాదం. వాడు చావు బ్రతుకుల మధ్య గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాడింకేం కనిపించలే. గుద్దానంటున్నావు? మనిషి కనిపించడం లేదంటున్నావు? నిజంగా గుద్దావా లేక నేను తిడతానని అలా చెప్తున్నావా? అది నువ్వు ముందే చెప్పుంటే వీడియో తీసేవాడిని. సాక్షిగా నీకు విరిగిపోయిన బంపర్ చూపిస్తాలే. ఏం అక్కర్లేదు, వాడు రాకుండా ఉంటే అదే చాలు. అక్క వాడికి రాడు, నీ పనులు నువ్వు బిజీగా ఉండు, నేను వచ్చేస్తున్నాను. రే రండ్రా, పూజ నా గోడౌన్ దగ్గరికి రమ్మని చెప్పాం కదా, మనం అక్కడికి వెళదాం. రండి. ఏం రాహుల్, ఒకసారి అని నా చేతి ఇలా తాగించేస్తున్నావు? మనసు విప్పి మాట్లాడుకోవాలంటే మత్తు కావాలి. అన్ని మాట్లాడుకున్నాం కదా, ఇంకేం మాట్లాడుకోవాలి? శ్వేత గురించి. అది నాకు చేసిన మోసానికి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. తన గురించి అలా మాట్లాడుకు రాహుల్, తప్పు. ఏంటి సాటి ఆడదని జాలి చూపిస్తున్నావా? జాలి కాదు, తను బంగారం. తను మనల్ని చూసి జాలి పడుతుంది. ఏంటి శ్వేత కొత్త పలుకుతున్నావు, మత్తు ఎక్కువైందా? ఎంత మత్తులో ఉన్నా శ్వేత విషయానికి వస్తే నా మాటలు కరెక్ట్గా ఉంటాయి. కొన్ని విషయాలు తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. శ్వేతని నువ్వు ద్వేషించడం కాదు, కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతావు. ఏంటో అంత షాకింగ్ విషయాలు? చెబుతాను, నీకు చాలా చెప్పాలి కూడా. చెప్పు. ఏం చెప్పమంటావు? శ్వేత గురించి ఏదో చెప్తానన్నావుగా. శ్వేత శ్వేత గురించి శ్వేత గురించి ప్రియా చెప్పు. ఏంటి శ్వేత గురించి చెప్పు. చెప్పు. తర్వాత ప్రియా చెప్పు. సారీ రాహుల్. శ్వేత చెప్పు. మీ మగాళ్ళంతా ఇంతేరా, ఆడదాన్ని అర్థం చేసుకోరు. నా భర్త శ్రీరామచంద్రుడు అని ఆడది గొప్పగా చెప్తుంది. నా భార్య సీతమ్మ అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పరు. ఇగో పాపం శ్వేత పిచ్చిది, నీ గురించి గొప్పగా చెప్పింది. అలాంటి భార్య దొరకడం
నీ అదృష్టం, నీ అదృష్టం రా. నీ అమ్మ మాటలు నమ్మి నువ్వు నీ భార్యని దూరం చేసుకున్నావు. అసలు కథ నడిపిందే మీ అమ్మరా. మీ అమ్మ ఈ కథ అంతా నడిపిందిరా. మీ అమ్మ ప్లాన్ ప్రకారమే నేను నిన్ను ప్రేమించినట్టు నటించాను. నువ్వు మా అమ్మ కలిసి ఏం చేశారు చెప్పు. శ్వేత విషయమా? మీ మమ్మీ నేనా? అదేం లేదే. నాటకాలు ఆడిన చాలు చెప్తావు లేదా? ఉండు రాహుల్, నిజం రాహుల్, మతలో ఏదో బాగుంటాను. చెప్తావు లేదా? లేదా చంపి పడేస్తాను. ఏంట్రా నీ ప్రతాపం మా మీద చూపిస్తున్నావు? వెళ్ళి మీ అమ్మ మీద చూపించు. ఆవిడ చెప్తేనే మేము చేసాం. నిన్ను శ్వేతని విడదీయడం కోసం నన్ను శ్వేత భావని శ్వేత దగ్గర చేర్చి శ్వేత మీద నీకు అనుమానం వచ్చేలా చేసింది. నీ అంతటి నువ్వే శ్వేతని పుట్టింటికి పంపించేలా చేసింది. తల్లి మాటలు విని పెళ్ళాన్ని దూరం చేసుకుంది నువ్వు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. పెళ్ళాన్ని అర్థం చేసుకోకుండా చెప్పుడు మాటలు వినే నీలాంటి వాడికి ఎందుకు రా పెళ్లి? ఆవిడ మాటల్ని సాటి ఆడదాన్ని జీవితం నాశనం చేయడానికి సిగ్గులేదా నీకు? నేనెందుకు సిగ్గుపడాలి? ఆకలితో పస్తులున్నప్పుడు నాకెవడో అన్నం పెట్టలేదు. డబ్బు కోసం మీ అమ్మ చెప్పినట్టు చేశాను. ఆస్తి అంతస్తు అన్ని ఉన్న నువ్వే ఆలోచించినప్పుడు ఆకలితో ఉన్న నేను ఎలా ఆలోచిస్తాను? ఎన్ని నాటకాలు ఆడేవి, నా శ్వేతను నా కాకుండా దూరం చేసావు కదే. ఎవరు ఎవరిని దూరం చేయలేరు, మనలో స్థిరత్వం ఉండాలి. ప్రేమించినప్పుడు తెలీదా శ్వేత ఏంటి అనేది? తన పట్ల తప్పు చేస్తున్నా తన మంచితనం చూస్తే ఒక్కొక్కసారి నాకే అనిపించేది అలాంటి మంచి మనిషిగా ద్రోహం చేస్తున్నాను అని. కానీ నా అవసరం నన్ను తప్పు చేయించింది. చెప్పుడు మాటలు విని పెళ్ళాన్ని అనుమానించే నీకెందుకురా మరో పెళ్ళి? ఈ రోషం పౌరుషం నా దగ్గర కాదు, చేతనైతే మీ అమ్మ దగ్గర చూపించు. ఇప్పటికైనా నీ భార్య ఏంటి అనేది నీకు అర్థమైతే వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, ఖచ్చితంగా క్షమిస్తుంది. ప్రేమించాను ప్రేమించాను అని వెంట తిరగడం కాదురా. నమ్మి మన వెంట వచ్చినప్పుడు జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకోగలవా అని ఆలోచించాలి. అలా చూసుకునేవాడే మగాడు అంటారు. నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది దొరుకుతారు, కానీ శ్వేత లాంటి వాళ్ళు ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుంటేనే దొరుకుతారు. వెళ్ళు, అర్థం చేసుకుంటే నీ భార్య దగ్గరకు వెళ్ళు. ఇంకా అర్థం కాకపోతే బార్ షాప్కు వెళ్ళు.
అన్ని కలవాటేగా. కార్లో ఇంకెవరిన ఉన్నారేమో చూడండి రా. అంత భయం ఎందుకు మామయ్య? మాట తప్పను, ఒక్కదాన్నే వచ్చాను. మా అమ్మ ఎక్కడ? రిపోర్ట్స్ ఎక్కడ? నా దగ్గర భద్రంగా ఉన్నాయి. ముందు మా అమ్మని చూపించు. మధ్యలో వచ్చిన అమ్మ మీద ఎంత ప్రేమే. ఎప్పుడు వచ్చినా అమ్మ అమ్మేగా. సరే రిపోర్ట్స్ ఇవ్వు. మా అమ్మని నా చేతికి అప్పగించాకే రిపోర్ట్స్ నీ చేతికి వస్తాయి. అది లేకుండా ఒక్కదాన్నే ఇక్కడికి రానుగా. అక్కడే నువ్వు తప్పు చేశావు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ నిన్నిప్పుడు ఓటమి పాలు చేస్తుంది. ఏం పాపం, రిపోర్ట్స్ తీసుకుంటాను కానీ మీ అమ్మని మాత్రం ఇవ్వను. ఇంకా దాంతో మాట్లాడండి. తక్కువ అంచనా వేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. అది మాకు తెలుసులే. అయినా నా గురించి తెలిసి ఇంత ధైర్యంగా ఒక్కదానివే వచ్చి మీ అమ్మన్న నుంచి తీసుకెళ్దామనే? ఇంకా చాలా నేర్చుకోవాలి నువ్వు. ఇది మోసం, అదేగా నా నైజం. ఇలా ఇవ్వు. ఫైల్ లాక్ కోడ్ ఫైల్.
బాబే ఈ రిపోర్ట్స్ నీ దగ్గర ఉన్నాయని కదే ఇన్ని డ్రామాలు ఆడావు ఇప్పుడు ఆడు నీ ఆటలు ఎలా సాగుతాయో నేను చూస్తాను యశోధర మా అమ్మని పో నువ్వు మాట తప్పుతున్నావు ఏయ్ ఈ యశోధర అంత పిచ్చిది కాదే నువ్వు వచ్చి రిపోర్ట్స్ ఇవ్వగానే మీ అమ్మని అప్పగిస్తానని ఎలా అనుకున్నావు యశోధర ఇది మోసం ఓవే రై పదంరా రై రండి రండి అసలు రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి ఇవిగో ఈ రిపోర్ట్స్ కోసం నువ్వేం పరిగెత్తొద్దు నేనే ఇస్తాను తీసుకో అది చంపవడం కాదురా అది తో ప్లాన్ చేసింది రాధిక నివ్వనని తెలిసి కూడా వచ్చింది అంటే అది ఏదో చేసింది